హలో హై నేను మీ తెలుగు టరేషమ్ హియాల్ డూయింగ్ గుడ్ సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ న్యూట్రల్ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అలానే నిఫ్టీ చూసుకుంటే కొంత బుల్లిసిన సెవెంటీ ఫైవ్ పాయింట్స్తో అయితే క్లోజ్ అయింది సెన్సెక్స్ సేమ్ నిఫ్టీని ఫాలో అవుతూ టూ నాట్ ఫోర్ పాయింట్స్తో పాజిటివ్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది అండ్ ఈరోజు నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉండే సో నిఫ్టీ ఎక్స్పైరీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడానికి ట్రై చేసింది కానీ బట్ ఆ లెవెల్ అయితే సస్టైన్ అయితే చేయలేకపోయింది అండ్ కొంతవరకు ఏదైతే ఉందో బట్ ఎస్టర్డే లోన్ అయితే బ్రేక్ చేయలేదు ఇంకా సేమ్ ఆ లెవెల్ని అయితే మెయింటైన్ అయితే చేస్తుంది సో రేపటికి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ ఓయే డేటా ఏమి ఇచ్చాము అండ్ ఈరోజు బీటీఎస్టీ ఏముంది అండ్ బయింగ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ ఏమున్నాయి అండ్ నో ట్రేడింగ్ జోన్ ఏముంది అనేది తెలుసుకుందాం సో తెలుసు కదా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో నిఫ్టీలో చూసుకుంటే మనకి కొంతవరకు బేరీష్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందని చెప్పొచ్చు ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ వీక్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమైంది సో స్టిల్ ఇంకా మనకి రేపటికి బుల్లిష్ ఉంటుందా బేరీష్ ఉంటుందా అంటే కనుక ఇంకా మనకి ఏదైతే హయ్యర్ హైజ్ అండ్ హయ్యర్ లోస్ కూడా సేమ్ ఫామ్ అవుతూనే ఉంది సో ఇంకా మనకి బేరిష్ సిగ్నల్ అయితే ఏమైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు మాక్సిమం ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ త్రీ కూడా బ్రేక్ అయ్యి డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనకు ఒక క్యాండిల్ కూర్చుంటే సో డౌన్ సైడ్ రావడానికి అనేది ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అప్పటి వరకు అయితే మనకి ఏ విధమైనటువంటి బేరిష్ సైన్ అయితే లేదు యాజ్ ఆఫ్ నా ఓకే సో అండ్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే కనుక ఈ రేంజ్లో ఉంది ట్వంటీ త్రీ వన్ అలానే ట్వంటీ కూడా చాలా వరకు బిగ్గెస్ సపోర్ట్ అని చెప్పొచ్చు విచ్ ఈస్ వెరీ రౌండ్ లెవెల్ సో ఈ త్రీ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వడం అంత ఈజీ కాదు సో ఎక్కడి నుంచి అయినా సరే బౌన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇన్ కేస్ ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అండ్ సో ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ సెల్లింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కనుక మనకి ట్వంటీ త్రీ లెవెల్ ట్వంటీ త్రీ కే లెవెల్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం బేరీష్గా టర్న్ అయితే అవుతాము సో అప్పటి వరకు వచ్చేసి బై అండ్ డిప్స్కి అయితే మనకి అర్థమవుతుంది సో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం సో ఒకసారి నిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే అవ్వలేకపోతుంది అది విచ్ ఇస్ నథింగ్ బట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ సో ఈరోజు కూడా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ అయితే అయ్యింది గ్యాప్ అప్ అయితే అయ్యింది కానీ బట్ ఈ రేంజ్లో సస్టైన్ అయితే అవ్వలేదు మనం గమనిస్తే కనుక ఫస్ట్ క్యాండిల్లోనే కంప్లీట్గా ఒక రెడ్ క్యాండిల్ వేసి కిందకైతే వచ్చేసింది అండ్ అగైన్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ అనేది కొంతవరకు చాలా వరకు సపోర్ట్గా అయితే అది పనిచేస్తుందని చెప్పొచ్చు ఈ లెవెల్లో సో అగైన్ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కన్సల్టేషన్గా ఉండి సో ఈ రేంజ్లోనే అయిపోయింది సో కంప్లీట్గా ఈ ఈరోజు ఒక సెల్లర్స్కి అనుకూలంగా ఉండేటటువంటి ఎక్స్పైరీ అని చెప్పొచ్చు బయర్స్కి అయితే మాత్రం కంప్లీట్గా అంత ఎక్కువ లేదు వన్ ఆర్ టూ ట్రేడ్స్ వచ్చినాయి తప్ప అన్నీ కూడా కంప్లీట్గా ఈ విక్స్ కూడా చూసుకుంటే కనుక చాలా పెద్ద స్టిక్స్ అనేవి ఉన్నాయి విచ్ ఈస్ ఇండికేటింగ్ ద వర్లటాలిటీ అండ్ స్టాప్ లాస్లు కూడా చాలా వరకు హిట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ స్టాప్లాస్ హిట్ అయ్యిందా లేకపోతే టార్గెట్ వచ్చిందా అనేది ఒకసారి అయితే కమెంట్ అయితే చేయండి సో రేపటికైతే కనుక నో ట్రేడ్ జోన్ వచ్చి ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అంటే ఓన్లీ క్యాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే వస్తాయి సో ట్రెండింగ్ ఇంట్రాడే మూవ్స్ పట్టుకోవాలి అనుకుంటే కనుక ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ దగ్గర మనకి ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ వస్తే కనుక సో ఫస్ట్ ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ ఫార్టీ నైన్ అలానే డౌన్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ లెవెల్స్లో మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ కేస్ ఒకవేళ ఫైవ్ మినిట్స్ కన్ఫర్మేషన్ అంటే మీరు అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఆర్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ అంటే సేఫ్గా ఆడాలి అనుకుంటే కనుక మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ని మీరు పరిగణలోకి అయితే తీసుకోండి సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ నాట్ వన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ వన్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ హండ్రెడ్గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఏదైతే మనం ఎలక్షన్ తర్వాత ఒక వాలెటైలిటీ వచ్చిందో అండ్ ఈ రేంజ్లోనే ఇప్పటివరకు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ రెక్టాంగిల్ బాక్స్లోనే అంటే ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ రేంజ్ అండ్ డౌన్ సైడ్ వచ్చి ఫోర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ రేంజ్లోనే ఇలా టైం పాస్ అయితే చేస్తూ ఉంది సో ఎనీ వేస్లో అంటే లైక్ ఇప్పటి వరకు కూడా ఈ క్యాండిల్ యొక్క ఈ రెండు క్యాండిల్స్ని చూసుకుంటే కనుక దీనికి ఇన్సైడే ఉంది ఏదో అప్ సైడ్ బ్రేక్ అవుతే కనుక టాప్ సైడ్ అరౌండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రెవెల్స్ మనం టచ్ చేయడానికి కమింగ్ అప్ వీస్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి అలానే డౌన్ సైడ్ కనుక ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కనుక బ్రేక్ అయితే అగైన్ మనం చూడొచ్చు ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ అలానే ఫార్టీ నైన్ థౌజండ్ ఏదైతే ఛానల్ది డౌన్ సైడ్ ఉందో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వి ఈ రేంజ్ దాటేంత వరకు కూడా సెల్లర్స్కి ఎక్కువ ప్రాఫిటబుల్ డేస్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది అండ్ బయర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ లెవెల్ క్రాస్ అయ్యేంత వరకు కూడా ఓకే సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఆల్మోస్ట్ నిఫ్టీ లాగానే ఇది కూడా ఈరోజు కంప్లీట్గా ఒక టైంపాస్ అయితే చేసింది అనుకోవచ్చు బట్ ఈ లెవెల్స్ అయితే మంచిగా రెస్పెక్ట్ అయితే ఇచ్చినాయి అనుకోవచ్చు సో రేపటికైతే ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఈరోజు బీటీఎస్టీ అయితే నో బీటీఎస్టీ అండ్ నిన్న ఇచ్చినటువంటి పిఈ ఇచ్చాము అది మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్ అయింది బట్ స్టిల్ సో హండ్రెడ్ పాయింట్స్ లాస్తోనే అది క్లోజ్ అయితే అయ్యింది అండ్ హెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పాయింట్స్ దాంట్లో నుంచి వచ్చిన ఓవర్ ఓరాల్గా ఒక మైనస్ ఫిఫ్టీతో అయితే ఈరోజు అయితే క్లోజ్ అయితే చేసాము సో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర కనుక మనకి ఫిఫ్టీన్ నైన్స్ క్యాండల్ కను కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ ఫోర్ వన్ టూ వచ్చేసి మనకి ఫైనల్ టార్గెట్గా ఉంది అలానే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఫిఫ్టీ థౌజండ్ దగ్గర నుంచి మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇన్ కేసు ఒకవేళ నైన్ థర్టీ ఫైవ్ ఆర్ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో కనుక ఈ క్యాండల్ కూర్చుంటే మనం ఒక కైండ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది సో ఫిఫ్టీ థౌసండ్ తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ టూ త్రీ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఫైవ్ అయితే మనకి ఫైనల్ టార్గెట్ కైతే ఉంది సో ఒకసారి సెన్సెక్స్ కూడా చూసేద్దాం తర్వాత ఓఏ డేటా ఒక లుక్ వేసేద్దాం సో దాట్ రేపటికి డేటా కూడా ఎలా ప్లేస్ చేస్తారు అనేది తెలుస్తుంది సేమ్ మనకి నిఫ్టీ మాదిరిగానే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దాకా వెళ్ళేదానికైతే ఆ ఏరియాలోనే సేమ్ సెన్సెక్స్ కూడా ఉంది సో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం సో సెన్సెక్స్లో చూసుకుంటే కనుక సెవెంటీ సెవెన్ థౌసండ్ అప్సైడ్ మనకి లిమిట్ అయితే ఉంది అండ్ సెవెంటీ సిక్స్ అయితే మనకి డౌన్ సైడ్ అవుతుంది ఈ కంప్లీట్గా నోట్ రీచ్ జోన్ డెఫినెట్గా కొంతవరకు దీనికి అరౌండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మన గ్యాప్ అయితే ఉంది ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయి ఈ రేంజ్ అంటే ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఉందో ఇక్కడ గనుక మనకి గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ తీసుకుని బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో సెవెంటీ సెవెన్ మనం తీసుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఏదైతే క్లోజింగ్ సెవెంటీ సిక్స్ వచ్చిందో సెన్సెక్స్లోకి వచ్చేసరికి చాలా క్వైట్ కామన్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనకి గ్యాప్ అప్ డౌన్ అవడానికి అవకాశం ఉంది సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక సెవెంటీ సెవెన్ దగ్గర అందుకే ఈ లెవెల్ తీసుకున్న ఈ లెవెల్ వరకు కూడా నేను తీసుకోలేని మెయిన్ రీజన్ ఏంటంటే టూ టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఎక్కువ మనకి అటు ఇటు ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్లోనే ట్రేడ్ చేయకుండా కొంచెం వెయిట్ చేయడం బెటర్ అందుకనే నేను సేఫ్ సైడ్గా సెవెంటీ సెవెన్ థౌసండ్ లెవెల్ అయితే ఇచ్చాను సో ఇక్కడ కనుక మనకి ఫిఫ్టీన్ మింట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ వన్ సిక్స్టీ ఫోర్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ త్రీ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ఫైవ్ టూగా మనకి టార్గెట్స్ అయితే అప్ సైడ్ అయితే ఉంది అలానే డౌన్ సైడ్ చూసుకుంటే కనుక సెవెంటీ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఓకే ఈ లెవెల్లో కనుక మనకి ఒక ఫిఫ్టీన్ మిన్స్ క్యాండిల్ కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఫైవ్ నైంటీ సెవెన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ నైన్ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ త్రీ నాట్ వన్గా అయితే మనకైతే ఉన్నాయి ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఈ లెవెల్లో నుంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడనే అయితే మనం ఇనిషియేట్ చేయొచ్చు విత్ స్మాల్ స్టాప్లాస్ అయితే వస్తుంది సో అలాంటప్పుడు ఇది టార్గెట్ వన్ అవుతుంది అలానే ఇది నెక్స్ట్ టార్గెట్ ఇది థర్డ్ ఫోర్త్ యూజువల్లీ అవుతాయి సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక సెవెన్ ఏదైతే ఈ లో లెవెల్ ఉందో ఈ విక్ వరకు కూడా అంటే సెవెంటీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కూడా ఒక బౌన్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ దాటేంత వరకు కూడా షార్ట్ కానీ ఏదైతే లాంగ్ కానీ వెళ్లకుండా చూసుకుంటే మీకు స్టాప్లాస్ హిట్ అనేవి జరగకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంది సో ఒకసారి ఓఏ డేటాని చూసేద్దాం సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ డేటా చూసుకుంటే ట్వంటీ పాయింట్ జీరో వన్ ల్యాక్స్ ఉంటే ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది సో విచ్ ఈస్ ఇండికేటింగ్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక నియర్ మంత్ అంటే జూన్ ఎండింగ్ అండ్ జూలై నెక్స్ట్ ఆగస్ట్ మంత్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ ఉంటే సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది విచ్ ఇస్ క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్స్ అండ్ పుట్స్కి చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి పుట్స్ అయితే హైలో ఉన్నాయి కాల్స్ అయితే తక్కువలో ఉన్నాయి సో కొంతవరకు మిక్స్డ్ సిగ్నల్ ఉంది కాబట్టి మనం ఇవాళ బీటీఎస్టీ అయితే తీసుకోలేదు అలాగే సో అలాగే పీసీఆర్ రేషియో వచ్చేసరికి వన్ పాయింట్ జీరో సిక్స్ ఉంది సో వన్ కన్నా ఉంటే కనుక మనకి బేరిష్నెస్ అయితే సజెస్ట్ చేస్తున్నాం సో రేపటికి అయితే కనుక ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నామో ఒక ఫ్లాగ్ అండ్ ఏదైతే పోల్ మాదిరి ఇక్కడ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో మనకైతే టైం పాస్ మనకి ఓవరాల్గా ఓఏ డేటా కూడా మనకి ఇదే సజెస్ట్ చేస్తుంది ఇంకా ఒక క్లియర్ డైరెక్షన్ అయితే లేదు మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి అనేసి సో దీన్ని బట్టి మీరు ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోండి అండ్ ఏదైతే ఈ టాప్ అండ్ బాటమ్ లెవెల్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ కమింగ్ అప్ డేస్కి అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ వీక్ కూడా సో ఈ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ తెలుగు ట్రెడర్ శ్యామ్ జై హింద్